కాలజ్ఞానం May 30, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. బంధుమిత్రులతో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతాయి. 1-2 వివాదాలు సమస్యల నుండి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటగా సాగుతాయి. ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి వృషభరాశి. తలపెట్టిన పనులు మందకుడిగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమలో పడే అవకాశం సైతం ఉంది. ఆదాయం పర్వాలేదు. తదుపరి మిథున రాశి. ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో శత్రు బాధ, పోటీదారుల ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. పిల్లలు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇంట్లో కొన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకుంటారు. కొందరు బంధుమిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి కన్యారాశి. ఎవరికి ఏ విషయంలోనూ మాట ఇవ్వకపోవడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, కానీ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. అధికారులకు మీ సలహాలు నచ్చుతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి తులారాశి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి జీవితంలో తీరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు 3 పువ్వులు, 6 కాలుగా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఒత్తిడి కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాలు సీదాసాదిగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి మకర రాశి. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలతలకు లోటు ఉండదు. మిత్రుల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయ సందర్శన చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగానే ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాన్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ నుండి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. చివరగా మీనరాశి. వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ వ్యవహారాలను చెక్క పెడతారు. కుటుంబ సమస్యల మీద ఖర్చు పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.